వెల్కమ్ బ్యాక్. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి జలజగడాలు, ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు కొట్లాడుతున్నటువంటి అంశంగా పాలకులు చెప్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు అయితే మాత్రం దీంట్లో రాజకీయం ఇముడు ఉంది, మరోసారి సెంటిమెంట్ను వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, లేదా అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ని డైవర్ట్ చేసేదానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పి అటు ఏపీలో తెలంగాణలో మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాల మాట. ఎస్ జగదీశ్వరరెడ్డి గారు, ఇంత స్థాయిలో ఒక పక్క ఢిల్లీలో సుప్రీంకోర్టులో కేసు విత్డ్రాల్ చేసుకున్న మరుసటి రోజే చాలా స్ట్రాంగ్ కామెంట్స్ వచ్చాయి అని అంటే దాంట్లో వెనకాల ఎవరినో ఎరుకును పెట్టేటువంటి ప్రయత్నం లేదా ఆ సెంటిమెంట్లను రగిల్చేటువంటి ప్రయత్నం ఉంది అనేది వారి విమర్శ. ఎవరిని ఇరుకులు పెడతామండి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇరుకులు పెడతాం. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉన్న పార్టీ ఇక్కడ లేదు కదా తెలంగాణలో, మాకు రాజకీయ లాభం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేదానికి కాదు, ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ వెళ్తుంది అన్నట్టుగా, ఇక్కడ ఇష్యూ జరిగితే రే ఫైనల్ టార్గెట్ కేంద్రం కాబోతోంది లేదా భారతీయ జనతా పార్టీ కాబోతోంది అనేది మరో వాదన, నిజమా? తప్పకుండా వాళ్ళే బాధ్యులు కదా, అందులో చర్చ ముందు వేరే ఇంకా సందేహం ఏముంది? తప్పకుండా వాళ్ళే బాధ్యులు, వాళ్ళే కదా చేయాల్సింది, అందులో సందేహం ఏముంది? అయితే మీకు ఇంకోటి కూడా గుర్తు చేస్తాను నేను సేరి గారు, ఒకవేళ ఇప్పుడు వాళ్ళు నిజంగానే ఇంట్లో రాజకీయాలు చూసుకోకపోతే లేదా రాజకీయాలు చూస్తే రాజకీయంగా లాభమే కావాలనుకుంటే ఆపచ్చు కదా, వాళ్ళకి రాజకీయ లాభం అయితే బాగా అంటే ఆపేయచ్చు కదా, జగన్ వాళ్ళపైనే కదా, ఈజీ అయిపోతుంది కదా. కాదు, మీరు చెప్తే మీరైనా వాళ్ళైనా వాళ్ళు చెప్పంగానే వింటారా? చెప్తేగానే కేంద్రం చెప్పంగానే వింటారా? కేంద్రం ఒక ప్రాజెక్ట్ ఒక పథకం తీసుకొని వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికే రకరకాల అంశాలు వస్తాయి, సో అలాంటిది ఈజీగా చెప్పంగానే వింటారా? సిఆర్ గారు సార్, కేంద్రమే బాధ్యత అని ఎందుకంటున్నామంటే రెండు రాష్ట్రాల మధ్యన విభేదాలు వచ్చినప్పుడు ఆపే శక్తి కేంద్రం అనుకుంది, ఆపే ఫోర్స్ కేంద్రం అనుకుంది, ఏ బలగాలైనా పంపించి పనులు నాపే శక్తి, కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసే శక్తి ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం మధ్యన చర్చ వచ్చినప్పుడు కేంద్రానిదే. కేంద్ర బలగాలు మాత్రమే వెళ్ళగలుగుతాయి అక్కడికి, తెలంగాణ బలగాలు వెళ్ళలేవు ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో ఏదైనా జరిగినా ఆంధ్రప్రదేశ్కు నష్టం కలిగించే పని జరిగినప్పుడు కేంద్ర బలగాలే రావాలి తప్ప ఆంధ్రప్రదేశ్ బలగాలు రావు. మనందరికి తెలుసు ఈ దేశంలో ఈ దేశ సార్వభౌమాధికారం కేంద్రాన్ని, రాష్ట్రాల మధ్యన తగులు నాపేది కేంద్రమే, తీర్చేది కేంద్రమే. రాష్ట్ర సుప్రీంకోర్టులు, సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల ఉత్తర్వుల్ని అమలు చేసే సందర్భం వచ్చినప్పుడు రెండు రాష్ట్రాల మధ్యన గొడవల్లో ఫోర్స్ ఉపయోగించే అధికారం కూడా కేంద్రాన్ని. కాబట్టి వల్ల ఏదైతే ఆది కోర్టు అధికార కోర్టు ఉత్తర్వులు ఉన్నాయో అక్కడ పని ఆపేయమని చెప్పి వాటిని ఆపాల్సిన బాధ్యత కేంద్ర బలగాల్ని పంపి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళేదో మేము ఇక్కడ రాజకీయంగా మేము ఎందుకు వాడుకోవడం చేస్తున్నామని వాళ్ళు భావిస్తే వాళ్ళు రాజకీయంగా వాడుకోవచ్చు కదా, మరి వాళ్ళు కూడా ఇప్పుడే ట్రిబ్యునల్ వేసేదానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, న్యాయపరమైనటువంటి నిపుణులతో చర్చిస్తున్నారంట, వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారంట, ఇక్కడ రెండు రాష్ట్రాలు కలిపి ఏదో చేస్తున్నారని చెప్పి. ఏడేళ్లుగా ట్రిబ్యునల్లో తేలినటువంటి అంశం, లేదా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో అన్యాయం జరిగింది, లేదా అంతకుముందు కూడా బచావత్ సంబంధించినటువంటి ట్రిబ్యునల్ నుంచి కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు, ఇప్పుడు 7 ఏళ్ళ నుంచి కూడా ఎందుకు ఇంత ఒత్తిడి కానీ, లేదా ఎందుకు ఈ విధమైనటువంటి ఫైట్ కానీ ఆ స్పిరిట్ కానీ చూపించలేదు అనేది ఒక విమర్శ మీ మీద. 7 ఏళ్ల క్రితం రాయలసీమ లిటిగేషన్ పథకం ప్రారంభం కాలేదు కదా సేర్ గారు, మాట్లాడేటప్పుడు కొంచెం వీళ్ళకి తెలివి ఉండాలి కదా ప్రశ్న వేసేవాడికి. రాయలసీమ లిటిగేషన్ స్కీమ్ మొదలైంది ఇప్పుడు కదా, 7 ఏళ్ల కింద మేము ఎట్లా ఊహించకపోయినాం? ఏం తెలియ తక్కువ మాట అయింది వాళ్ళది, ప్రజలు కూడా ఆలోచించింది. ట్రిబ్యునల్ రావాలి, ట్రిబ్యునల్లో ఫైనల్ నేటి కేటాయింపులు. ఇప్పుడు మీరు 299కి 512 టీఎంసీలకు సంబంధించిన దానిపైన కూడా ఆమోదం పూర్తి స్థాయిలో మీకు దగ్గర ఉందా? ఇప్పుడు దానికి కట్టుబడి ఉంటారా? లేదు కదా, ట్రిబ్యునల్ అందుకే వేసింది. మొదటి ట్రిబ్యునల్ లో మేము మన పార్టీగా లేము ఆనాడు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉంది తెలంగాణ లేదు. ఆ తర్వాత తెలంగాణ చేర్పించినాం కొట్లాడి, తెలంగాణ సొంత రాష్ట్రం అయింది, మాది మాకు చేయాలి అని చెప్పి మనం దాంట్లో వేయించినాం. దాని ద్వారా తీర్పు ఇవ్వమని చెప్తున్నాం మనం స్పష్టంగా, మేము రాసిన ఉత్తర్వులో ఉంది, మీరు చూడండి కేంద్ర మంత్రికి ఆనాడే. ఈ ట్రిబ్యునల్ సంవత్సరాలు దశాబ్దాల తరబడి కాలయాపన చేస్తున్నాయి, వాళ్ళకి ఒక టైం పాస్ లాగా ఉంది ఇది, కాబట్టి దీన్ని పులుస్టాప్ పెట్టాలి, కాల పరిమితిని నిర్ణయిస్తూ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇవ్వమని చెప్పి కేంద్రానికి మేము పెట్టిన లెటర్ ఉందండి, అది మేమే రాసినం, ఆంధ్రప్రదేశ్ కాదు మేమే రాసినాం, మా సీఎం గారు రాసింది, మా సీఎం గారు ప్రస్తావించారు ప్రధానమంత్రి గారి దగ్గర, అది తొందరగా పూర్తి చేయించండి, ఉభయ రాష్ట్రాల మధ్యన మంచి వాతావరణం ఉండాలంటే ఏదో ఒక తీర్పు రావాలి అనే మాట చెప్పింది మా సీఎం గారు. అన్నిటికీ మంచి సీఎం గారు నేను ఏమంటున్నా, మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే అసలు మూడు అక్కడే లేదు అనేది ఉంది, చట్టంలోనే ఉంది,
అదేదో చేసుకుంటే అయిపోతుంది అని మనం చెప్పినాము. మరి కాదు కాదు కాదు, దానికి ఆహ్వానించచ్చు కదా. సరే, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అయితే ఇప్పుడు వరకు మాటల యుద్ధం లేదా మాటల కామెంట్స్ అయితే రాలేదు. మరి ఒక పిలుపు పెద్దనగా మీరైనా పిలుపునివ్వచ్చు, లేకపోతే బ్రదర్గా భావించి వారి వైపు నుంచి అయినా కామెంట్ రావచ్చు, కానీ ఎందుకు అది మాత్రం జరగకుండా మిగిలినవన్నీ నడుస్తున్నాయి? ఎవరన్నారు? చేసినాం కదా మేము. మీరే అన్నారు అన్నదమ్ముల్లాగా కలిసి అనుకున్నారు, మీరు ఒకరింటికి ఒకరు పోయినరు, మీరు కూర్చున్నారు మాట్లాడుకుంటారు కదా ముందు. అదే కదా, అదే కదా. దాని తర్వాత ఆయన ఏం చెప్పలే కదా. మనం కూర్చొని మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీ సీనియర్ గారు, మీరు, నేను కూడా ఏదైనా ఒక విషయంలో ఏదో పలాని పని చేద్దామని ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం రెండు సార్లు. సరే, మూడు మీకు ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్న దాంట్లో ఏదైనా మంచి లేదు, నాకు ఇది నచ్చలేదు కాబట్టి నేను ఇంకోటి చేసుకుంటున్నారు కదా, మీరు వెళ్ళిపోవాలి లేదంటే నేను వెళ్ళిపోవాలి. ఇది ఏం చెప్పకుండా ఇంకోటి మొదలు పెట్టి, అందులో మాకు నష్టం కలిగించే పని మొదలు పెట్టి, మా హక్కులకు భంగం కలిగించే పని మొదలు పెట్టి, మా వెనుకబడ్డ జిల్లాలకు దారుణమైన దెబ్బతీసే పరిస్థితులలో మీరు ఒక పని కార్యక్రమాన్ని ప్రారంభించి మేము ఎలా ఊకుంటాం అట్లున్నప్పుడు? అదే సార్, మీరు కంప్లైంట్ చేసినప్పుడు, సార్ మీరు కంప్లైంట్ చేసినప్పుడు వారు కూడా వారి వైపు నుంచి కూడా వస్తున్నటువంటి తుమ్మిళ్ల లిఫ్ట్, నెట్టింపాడు, కల్లకుర్తి, పాల్మూరు రంగారెడ్డి, దిండి, ఇవన్నిటిపైన భక్త రామదాసు, మిషన్ భగీరథ ఈ అనుమతులు కూడా తీసుకుని అన్నిటికీ అనుమతులు తీసుకుందాం అనేటువంటి పరిస్థితి వస్తే అప్పుడు పరిష్కారం ఎట్లా? అన్నీ ఉన్నాయి కదా మాకు, అన్నీ ఉన్నాయి. వాళ్ళు ప్రారంభించినాయి కదా, మేము కొత్తగా ప్రారంభించలేదే. అన్ని వాళ్ళు ప్రారంభించినవనే సమైక్యాంధ్ర మహానుభావులు మా తెలంగాణ ప్రజల మీద ప్రేమతోని ప్రారంభించి సుదీర్ఘంగా సాగదీసిన ప్రాజెక్టులే కదా ఇవన్నీ. 20 ఏండ్లు 30 ఏండ్లు 40 ఏండ్లు పండు పెట్టి ప్రతి సంవత్సరం బడ్జెట్ లో కేటాయింపులు చేసి చివరి రోజు దాకా ఖర్చు పెట్టకుండా ఆపి చివరి రోజు నాడు తెలంగాణలో ఖర్చు కాలేదు కాబట్టి ఇవి ఆంధ్రప్రదేశ్ లో వాడుతున్నాం అని చెప్పి తీసుకుపోయి మోసం చేసి ద్రోహం చేసి నాశనం చేసిన ప్రాజెక్టులే కదా మేము పూర్తి చేసింది. సరే, వివాదం వచ్చినప్పుడు ఏమో మీరు స్టార్ట్ చేశారంటున్నారు, మేము పని పనులు అయిన తర్వాత ఏమో మాది అంటున్నారు, ఏంటి అక్కడ ఏదో తేడా కొంత కనిపిస్తున్నట్టుంది? మాదే తేడా ఎందుకు ఉంటుంది? మాదే, మేమే పూర్తి చేసుకున్నాం చెప్తున్నాం. ప్రతి ప్రాజెక్టు భీమా ఇప్పుడు మొదలైంది, ఇప్పటి దాకా సతం నత్తనడక నడిచింది, ఇప్పుడు పూర్తి చేసినాం. కోయిల్ సాగర్ ఎన్నేళ్ల కింద మొదలైంది, ఇప్పటి దాకా ఎంత జరిగింది మేము వచ్చాక పూర్తి చేసినాం. కలవకుర్తి మీరేం చేసారు, మేము వచ్చాక ఎంత పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం ఇవాళ, అదే కదా మేము చెప్పాం.